ఆ జిరాక్స్ కాపీ ముద్దు చూసుకోవడానికి మనకు వస్తుంది. ఆ తమ్ముళ్ళు అడుగుతున్నా అంటే మనలందరినీ బానిసలు అనుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొడితే రేపు ఎన్నికల్లో గోపగురి మన కొట్టలేదని కొడతామని చెప్పే మాటలు నమ్ముతామని అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి మోసం చేసి కరాన మన ఆస్తులకే టెండర్ పెట్టే ధైర్యం వచ్చిందంటే కబద్దార్ జగన్ నీ సైకో నేచర్ ఎండగడతా చిత్తు చిత్తుగా ఓడించి నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చేనేత కార్మికులు ఉన్నారు, బీసీ డిక్లరేషన్ ఇచ్చాం, 5 ఏళ్లలో 150,000 కోట్లు ఖర్చు పెడతాం, ఆదరణకు 5,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం, స్వయం ఉపాధికి 10,000 కోట్లు ఖర్చు పెడతాం, ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట వెనుకబడిన వర్గాలు, ధర్మవరం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఆరాధించారు అభిమానించారు, ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు, మిగిలిన బీసీలు కూడా ఉన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, చేనేత పరిశ్రమని ప్రోత్సహించడానికి మీరు జీఎస్టీ కడితే తిరిగి మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇది కాకుండా చేనేత కార్మికులకి సంవత్సరానికి 24,000 మీ అకౌంట్ లో వేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. పవర్ రూమ్ కి 500 యూనిట్లు, హ్యాండ్ రూమ్ కి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. ఇదే కాకుండా ఈరోజు నాయి బ్రాహ్మణులు ఉన్నారు, దేవాలయాల్లో ఆదాయం బాగుండే దేవాలయాల్లో కనీస వేతనం 25,000 రూపాయలు ఇప్పిస్తాం, అదే మరి షాపులకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. బీసీల భద్రత కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం. ఎస్సీల్లో మాలా మాదిగా ఏబీసీడీ కేటగిరైజేషన్ తీసుకొస్తాం, జిల్లాల వారిగా తీసుకొస్తాం, మాదికి కూడా న్యాయం చేస్తామని చెప్పి నేను అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి మీకు అందరికీ పరిచయస్తుడే, ఎప్పటి నుంచో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇక్కడ మనం పార్లమెంటుకు పెట్టాం. ఇంకో పక్క సత్యకుమార్ యాదవ్, భారతీయ జనతా పార్టీ సమర్థవంతుడు. ఇప్పుడే అమిత్ షా గారు ఒక మాట చెప్పారు, నా వ్యక్తిగత మనిషి ఆశీర్వదించండి, మీకేం కావాలో చేస్తారని చాలా స్పష్టంగా చెప్పారు. అటు కేంద్ర సహకారం ఇటు మా సహకారం కూడా ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధర్మవరాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టే బాధ్యత మాదని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చే తొమ్మిది ధర్మవరంలో కేతి రెడ్డి, గుడ్ మార్నింగ్ రెడ్డి, ఏం చెప్పాలి, గుడ్ నైట్ చెప్పాలి. శాశ్వతంగా గుడ్ నైట్ చెప్పాలి. గుర్రం మీద స్వారీ చేస్తాడు, నాటకాలు ఆడతాడు, పనుల కోసం వచ్చామంటాడు, భూములన్నీ సర్వే చేస్తాడు, నెక్స్ట్ డే ఆ భూములన్నీ కొట్టేస్తాడు. అవునా కాదా?
ఇలాంటి వాడు ఎమ్మెల్యే కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎర్రగుట్టను మింగేసిన ఓనకొండ ఈ కేతిరెడ్డి ఎవరా కాదా? ఇవన్నీ కూడా లోకేష్ వచ్చినప్పుడు యువగలలో ఎక్స్పోజ్ చేస్తే ఇష్టానుసారంగా నోరు పారేస్తున్నాడు. గుప్త నిధుల కోసం అమ్మవారి ఆలయాన్ని కూడా పడగొట్టిన దుర్మార్గుడు ఈ కేతిరెడ్డి. సోలార్ కంపెనీ దగ్గర మామూలు వసూలు చేసిన వ్యక్తి. ఇంకో పక్క ఉప్పలపాడు రీచ్ నుండి రోజు లక్షల విలువ తీసే ఇసుకని బెంగళూరు తరలించే దుర్మార్గుడు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, ఇక్కడ పరిటాల శ్రీరామ్, మీ అందరి కోసం పనిచేస్తున్నాడు. పొత్తులో ధర్మంగా బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ వచ్చినప్పుడు త్యాగం చేసిన వ్యక్తి పరిటాల శ్రీరామ్. తప్పకుండా పరిటాల శ్రీరామును గుర్తుపెట్టుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తగిన గుర్తింపు ఇస్తాం, రాజకీయంగా పైకి తీసుకొస్తాం. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, శ్రీరామ్ ఏ విధంగా చేయాలనేది నా బాధ్యత, అది నేను చేస్తానని మీ అందరికీ